మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలపై మెదక్ ఎంపీ రఘునందనరావు వ్యవహార సరళి బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కన్నా మిన్నగా సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ ను ఆయన వెనకేసుకొస్తున్న తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో కూల్చివేతల్లో వేల కుటుంబాలు నిలువ నీడలేక రోడ్డు పాలవుతున్నాయి. ఈ కూల్చివేతలపై అధికార ప్రతిపక్ష పార్టీలు అన్న తేడా లేకుండా రేవంత్ సర్కార్ పై ముప్పేట యుద్ధం ప్రకటిస్తున్నాయి. కానీ ఎంపీ రఘునందన్ రావు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలుస్తున్నట్లు ఆయన మాటలే వెల్లడిస్తున్నాయి. ఏండ్ల తరబడి నీళ్లల్లో కట్టిన ఇండ్లను కూల్చాల్సిందే, ఆ ఇండ్లకు బ్యాంకు లోన్లు ఉన్నా కూల్చి వేయాల్సిందే. అలా కూల్చటం చేతకపోతే హైడ్రా కమిషనర్ పక్కకు తప్పుకుంటే మంచిది అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలని సూచించారు. పార్టీలు ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజల పక్షాన ఉంటే ఒక్క రఘునందన్ రావు మాత్రమే సీఎం ను వెనకేసుకు రావటంలో అంతర్యం ఏమిటని బీజేపీలో చర్చ జరుగుతుంది. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధుల కన్నా ఎక్కువగా రఘునందన్ రావు ఎందుకు మీదేసుకుంటున్నారు అన్న చర్చ సాగుతుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయింది. న్యాయస్థానాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.